లీక్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిలవాలంటూ లక్ష్మీపార్వతి లేఖలు, నన్ను పిలవకుండా నన్ను ఇన్వైట్ చేయలేదు అంటూ కంప్లైంట్ చేస్తూ అదే ముర్ము ఎన్టీఆర్ గారికి లేఖలు రాశారు అదే పురంధేశ్వర్ లక్ష్మీపార్వతి గారు గారు. పెట్టిన దానిపైన అక్కడ ఎన్టీఆర్ సంబంధించి 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయబోతుంటే ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసినటువంటి అంశంలో నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు. సరే, దీంట్లో అది పురంధేశ్వర్ గారి యొక్క నిర్ణయం. ఇప్పుడు ఆమె నన్ను కూడా పిలవండి, నన్ను కూడా పిలవండి, నన్ను కూడా పిలవండి అంటున్నారు. మరి ఎవరు పిలవాలి? మరి అంటే ఆ కుటుంబం, ఎవరైతే నందమూరి కుటుంబం ఎన్టీ రామారావు గారితో ఆ టైంలో లక్ష్మీపార్వతి వలన వాళ్ళు ఎన్టీ రామారావుతో డిఫర్ అయ్యారు. అంటే ఆ డిఫర్ అయిన తర్వాత ఆమెకి అప్పటికి సరే, తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దూరంగానే ఉన్నారు. ఆ దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఎట్లా పిలుస్తారు? అయినా కానీ వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ పిలవకుండా నన్ను పిలవండి అని అంటే కూడా అది కూడా ఏం బాగుంటుంది. అంటే ఆవిడ బాధ ఎలా అంటారంటే, నన్ను గుర్తించట్లేదు ఆయన భార్యగా, ఎన్టీఆర్ భార్యగా నన్ను గుర్తించట్లేదు అని రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాస్తున్నారు. కరెక్టే, ఆమెను గుర్తించట్లేదు అని అంటే వాళ్ళు గుర్తించట్లా, మరి ఏం చేస్తారు? మరి ఏం చేయాలి? లేదు నన్ను గుర్తించాలని చెప్పని ఆమెను నిరాహార దీక్ష చేస్తే మరి ఏమన్నా వాళ్ళు ఏమన్నా దానికి అప్పుడు ఆలోచిస్తారేమో చూడాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం, ఆమె ఎన్టీఆర్ సత్యమణి అయ్యింది, ఆమె సైలెంట్గా ఉన్నా కానీ బాగుండేది, రాజకీయాల్లోకి వెళ్లకుండా సైలెంట్గా ఉన్నా బాగుండేది. మరి ఆమె ఎన్టీఆర్ సత్యమణి అయ్యింది, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి తెలుగుదేశం పైన, తెలుగుదేశం పార్టీ నేతల పైన, తెలుగుదేశం పార్టీ కుటుంబం పైన విపరీతమైనటువంటి ఆమె విమర్శలు చేస్తూ, ఆమె ఆరోపణలు చేస్తూ ఉంటే మరి అది ఎలా, మరి ఎలా గుర్తిస్తారు? ఆమె రాజకీయాలకు ఆమెకు అవసరం ఏంటి? ఆమె ఏమన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాం కాదు కదా. ఆమె ఏదో సరే, మొత్తానికి అదృష్టం ఎటు నుంచి ఎటు తిప్పిద్దో తెలియదు కాబట్టి కొన్ని సందర్భాలు అలా తిప్పేసి ఎన్టీ రామారావు గారి సతీమణిగా ఆమెకి ఇదైంది. మరి ఇదైన తర్వాత సైలెంట్గా ఉండాల్సింది. రాజకీయాలు అవసరం ఏంటి? రాజకీయ కుటుంబం అయితే అవసరం. తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు రానిచ్చిన రానిపోయిన సైలెంట్గా ఉంటే కొంత ఎంతో కొంత ఆమెకు ఒక రికగ్నేషన్ ఉండేదేమో వాళ్ళ కుటుంబం వైపు నుంచి. అంతేగాని ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి తెలుగుదేశం వాళ్ళని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టడం, లేకపోతే వీళ్ళని తిట్టడం చేస్తూ ఉంటే ఎలా అంగీకరిస్తారు? అది ఆ కోణాన్ని కూడా చూడాలి. ఒక కోణం కాదు, ఇక్కడ చాలా కోణాలు, చాలా అంశాలు ఉంటాయి. ఒకటి మన వ్యక్తిత్వాన్ని బట్టి, మనకున్న హుందాతనాన్ని బట్టి, లేదా మనకున్న మర్యాదను బట్టి, మనకున్న పద్ధతిని బట్టి, ఇవన్నీ కూడా మిగిలిన అన్ని ఇంపాక్ట్ పనిచేస్తాయి. అంతేగాని నేనేమన్నా నిన్ను మన నేను ఇష్టం వచ్చినట్టు గౌరవిస్తుంటాను, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాను, మీరందరూ నేను చెప్పినట్టుగా నన్ను గౌరవించాలని అంటే ఆ గౌరవం రాదు. గౌరవం ఎప్పుడూ కూడా అడిగి తీసుకునేది కాదు, గౌరవం కానీ మర్యాద కానీ. సరే, ఏదో మొత్తం ఎట్లా వెళ్తుంది, గాంధీ ఉన్నట్టున్నాడు. గాంధీ విషయంలో కూడా అవునన్నా కాదన్న రాష్ట్ర ప్రజలకి ఆవిడ ఆవిడకున్న రికగ్నేషన్ ఏంటంటే ఎన్టీఆర్ భారీగా తెలుసు, జనం అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకంగా నన్ను అలా గుర్తించాలి అని అడిగే పరిస్థితి అది సరే. ఇప్పుడు అడగడం అనేది ఆ పంచాయతీని ఎవరు తీర్చాలి? గాంధీ అని తెలుస్తాడు అడుగుదాం. లక్ష్మీపార్వతి గారి గురించి గాంధీకే బాగా తెలుసు అంటే అలా చెప్పుకోవడం వల్ల జిల్లా తినాలి ఇవన్నీ బాగా అవగాహన ఉంది. గాంధీ ఏంటి గాంధీ పరిపాపం లక్ష్మీపార్వతి గారిని ఎట్లా మరి రాజీ ఎవరు కుదురుస్తారా? సయోధ్యపార్వతి లక్ష్మీపార్వతి నందమూరి తారక చెప్పు. లక్ష్మీపార్వతి గారు నందమూరి తారక రామారావు గారిని నా భర్త, నేను ఆయన భార్యనని చెప్పి ఇటీవల ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఏదైతే ఎన్టీఆర్ నాణ్యానికి విడుదల చేయబోతున్నారో ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని మొత్తం అందరం కూడా ఆహ్వానించారు. కాబట్టి నేను కూడా కుటుంబ సభ్యురాలనే, నేను ఆయన భార్యను అని చెప్పి ఆమె చెప్పుకున్నారు. అంటే చెప్పుకున్నా కానీ మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో కానీ, లేకపోతే హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ కాగితాల్లో కానీ ఆమె పేరు ఉందో లేదో కానీ తెలియదు. అయితే ఆ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ఆమెని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మొదటి నుంచి కూడా 1994 ఆయన వివాహం చేసుకున్నారని చెప్పి చెప్పారు. 96 వరకు కూడా ఎన్టీఆర్తో ఆమె ఉన్నారు. 96లో ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె వేరే పార్టీ పెడతాం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడతాం, లక్ష్మీపార్వతిని పెడతాం, తర్వాత ఇంకో పార్టీతో వీళ్ళు కలవటం, అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి యాంటీగానే ఆమె ప్రయాణం చేస్తుంది ఇప్పటివరకు కూడా. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీలో చేరటం,
అక్కడ పదవులు కూడా ప్రస్తుతం అనుభవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ఎవరు కూడా ఆమెని ఎన్టీఆర్ సతీమణిగా గౌరవించడం కానీ లేకపోతే యాక్సెప్ట్ చేయడం కానీ చేసే పరిస్థితి మాత్రం ఎక్కడెక్కడ కూడా కనిపించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మోరల్గా ఆమె భార్య అని చెప్పడానికి ఏదైనా ఆధారం ఉండాలి. ఆధారం అంటే ఏదో పబ్లిక్ మీటింగ్లో ఆయన అనౌన్స్ చేసినట్టుగా ఉంది, ఏమైనా వివాహం చేసుకున్నానో లేకపోతే చేసుకుంటానని చెప్పి వివాహం చేసుకున్న పరిస్థితి ఉంది. అంతవరకే అయితే ఏంటంటే మన హిందూ వివాహ చట్టంలో ఏంటంటే కొంత లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అని చెప్పి లెగసీ అనేది వారసత్వం అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తి పోతే కనుక వాళ్ళ కుమారులు లేకపోతే భార్య అని వాళ్ళకి సంక్రమిస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో అయితే ఏంటి మాత్రం అనధికారికంగా జరిగాయి కానీ అధికారికంగా ఎక్కడ కూడా లక్ష్మీభారతికి వాటాలు ఇవ్వటం కానీ లక్ష్మీభారతికి ఆస్తులు ఇచ్చారని కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఆస్తులు పంపిణీ కూడా అంటే అప్పటివరకు ఎన్టీఆర్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆస్తులను కూడా ఆమె తీసుకున్నారని చెప్పి చెప్పేవాళ్ళు. ఆ వ్యవహారం తప్పితే ఎక్కడ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా లక్ష్మీభారతిని ఆ ఎన్టీఆర్ కుటుంబానికి సభ్యురాలుగా కానీ లేకపోతే ఎన్టీఆర్కి వారసురాలుగా అంటే సతీమణి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఉన్న అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తెలు కుమారులు అల్లుల్ని వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం వీళ్ళందరూ కూడా బయలుదేరి 28వ తేదీన అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో ఈమె కూడా ఒక లెటర్ రాసింది, నేను ఆమె భార్యని గుర్తించండి నన్ను కూడా ఆహ్వానించండి అని చెప్పి ఈమెనే మొత్తం లెటర్ రాయడం జరిగింది. సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఈమె భార్య కాదా లేకపోతే అధికారికంగా ఈమె భార్య అవుతుందో లేదో అనేది మరి వాళ్ళకి తెలుసో తెలియదు కానీ వాళ్ళైతే మాత్రం దానికి లెటర్కి అయితే మాత్రం ఏం స్పందించలేదు. రేపో ఎల్లుండో వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళే పరిస్థితి ఉంది. నువ్వు చాలా కన్ఫ్యూజన్ సృష్టించావు, ఉన్న కన్ఫ్యూజన్సే చాలా అని చెప్పాను, నువ్వు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ సృష్టించావు. సరికాని మరి చూద్దాం పాపం, మరి మొత్తానికి అక్కడికి వెళ్ళి ఏమైనా నిరసన తెలియజేయడానికి అక్కడ ఏమైనా అవకాశం ఉంటుందేమో ఢిల్లీ దగ్గర. ఢిల్లీలో మరి అక్కడ మరి తన పోయి తను నేను నా భర్త నాణ్యాన్ని నేను లేకుండా ఎలా ఇస్తాను, నా భర్త నాణ్యానికి నేనున్నప్పుడు ఇవ్వాలి అని చెప్పి నా భర్త నాన్న నా చేతుల మీదకి ఇవ్వాలని చెప్పని మరి ఏమన్నా వారు అక్కడ ఏమైనా నిరసన ప్రదర్శన ఏమైనా తెలియజేస్తారేమో. అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రెఫరెన్స్ తోటి అక్కడ ఏమైనా మాట్లాడించి మరి పిఎంఓ ఆఫీస్లో మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు ఏది లేకుండా చేస్తారా లేకపోతే తనను ఇన్వైట్ చేసే విధంగా చేస్తారా మరి ఏంటి అనేటువంటిది కూడా చూడాలి. సరే మరి కానీ ఏదో ఒకటి మరి అటో ఇటో ఏదో ఒకటి జరగాలి కదా, రైట్ కానీ.